నిన్ను స్తుతించి ఉండగా ఆరాధించి ఉండగా నీ వాక్యమును ధ్యానించుకోబోతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నింపుదలను అభిషేకమును నాయన నాకును మా సంఘము మధ్యను ఇవ్వమని నాయన అయోగ్యుణ్ణి అశక్తుణ్ణి అసమర్థుణ్ణి అయిన నన్ను నీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ ఘనత కొరకు మహిమ కొరకు నీ వాక్యాన్ని నీ బిడ్డలతో పంచుకొని వారిని బలపరచమని వారిని నాయన దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను ఈ దినము ఎంతమంది అయితే ఈ ఆదివార ఆరాధనకు ఈస్టర్ తరువాత ఆదివారము ఎంతమంది అయితే పాలిభాగస్థులై ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను చదవబడిన వాక్య భాగము 9వ అధ్యాయము నుంచి యోహానసువార్త 20వ అధ్యాయము నుంచి ధ్యానించబడి ఉన్నది యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు ఈ దినము ధ్యానిద్దాం యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు ధ్యానిద్దాం దానికి ఆధారముగా ఆ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయములో ఆ పుట్టు గుడ్డివానితో ఏ విధముగా అయితే వాడు స్వస్థపరిచినప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు ఆ మాటలను ఆసరాగా తీసుకుందాం యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదువుతూ ఉన్నాను దీనిలో ప్రభువు మనకు ఏ విధంగా ఆదరణ కలగజేస్తున్నాడో చెప్తున్నాడు 19వ వచనము 20వ వచనము ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి ఏం జరుగుతున్నది యేసు ప్రభువు వారు ఘోరమైన శాపకరమైన మరణాన్ని పొందారు అందరూ కూడా దుఃఖించారు ఆయన ప్రేమించే వారంతా దుఃఖించారు లోకమంతా కూడా ఆనందపడింది ఆయన్ని నమ్మని వారంతా కూడా కానీ ఆయన సమాధిలో పెట్టబడ్డాడు కానీ సమాధిని జయించాడు మూడవ దినమున పునరుద్ధానుడై తన శిష్యుల మధ్యన ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు వారితో చెప్తున్న మాట ఒక్కటే ఆదరణ మాట చెప్తున్నాడు 19-20 వచనాల్లో ఎందువలన ఈ ఆదరణ మన జీవితాల్లో కలుగుతుందని చెప్తున్నాడు నేను మీ మధ్యన ఉన్నాను గనక ఈ ఆదరణ నేను మరణాన్ని జయించి పునరుద్ధానము పొందాను గనక ఈ ఆదరణ మరొకటి మీరు ఎట్టి పరిస్థితుల్లో దేనికి భయపడవలసిన అవసరం లేదు అనేటువంటి ఆదరణ గమనించినట్లయితే ప్రభు వారు వారి మధ్యకి రాగానే వారందరూ భయంతో కూడి ఉన్నారంట ఎందుకు భయంతో కూడి ఉన్నారంట యూదులకు భయపడి ఉన్నారట యూదులకు భయపడి ఆయనను చంపారు మనల్ని కూడా ఎక్కడ చంపివేస్తారో బయటికి వస్తే అనేటువంటి భయంతో ఉన్నారంట పునరుద్ధానుడైన ప్రభువు వారి మధ్యకు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నది భయపడవలదు యూదులకు భయపడవలదు అంటున్నాడు ఎందుకు యూదులకు భయపడుతున్నారు యూదులు ఎవరు ఎవరు యూదులు వీరు యూదులకు భయపడడానికి అదే దేశ ప్రజలు అదే దేశంలో పుట్టినవాడినిగా వారి మధ్యగా యేసు ప్రభు వచ్చాడు ఎందుకు భయపడుతూ ఉన్నారు గమనించినట్లయితే యూదుల యొక్క నిర్వచనం మనం అర్థం చేసుకోవాలి యూదులు దేనికి ఇక్కడ ఏ యూదులకు భయపడుతున్నారు వారు ఎవరైతే యేసు ప్రభువును నమ్మక వారు నమ్మకపోగా నమ్మిన వారిని సతాయించేటువంటి శోధించేటువంటి శిక్షించేటువంటి అధికారం కలిగిన యూదులకు భయపడుతూ ఉన్నారు అనగా దేవుని యొక్క అధికారము కలిగిన వారై మత అధికారము కలిగి వేరే వారిని శోధించగలిగిన వారికి వారు ప్రభువును నమ్ముకొని వారు గనక ఎవరైతే ప్రభువును నమ్ముకున్నాము అంటారో ప్రభువును వెంబడిస్తాము అంటారో వారికి శ్రమ శోధన తేగలిగిన అధికారులకు భయపడుతూ ఉన్నారు వారితో మాట్లాడుతున్న మాట భయపడవద్దు అంటున్నాడు చూడండి ఆదివారము కాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను భయపడవద్దు సమాధానము కలిగి ఉండండి అంటున్నాడు దేనికి భయపడుతున్నారు వీళ్ళు ఫియర్ ఆఫ్ అథారిటీ అధికారములోనున్న వారికి వీరు భయపడుతూ ఉన్నారు రెండవది దేని కొరకు భయపడుతున్నారు ఆ అధికారంలోనున్న వారు యేసు ప్రభువుని నమ్ముకున్నాము అని కనుక ఒప్పుకుంటే వారికి శ్రమ శోధన తేగలిగిన వారికి
భయపడుతూ ఉన్నారు. ఒక్కసారి నాతో పాటు యోహాను సువార్త 7వ అధ్యాయము 12 నుంచి 13 వరకు చూడండి. ఎలాగున మన జీవితాలలో పబ్లిక్ ఒపీనియన్కి, పబ్లిక్ అథారిటీస్కి ఏ విధముగా భయపడతామో చూడండి. 7వ అధ్యాయము 12 నుంచి 13వ వచనం. మరియు జనసమూహములలో ఆయనను గుర్చి, ప్రభువును గుర్చి గొప్ప సణుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు అనిరి. పబ్లిక్ ఒపీనియన్ బయట వెళ్తూ ఉన్నది. ఆ పబ్లిక్ ఒపీనియన్లో కొంతమంది ఏమో ఆయన ప్రభువు మంచివాడు అంటున్నారు, కొంతమంది మంచివాడు కాదు అంటున్నారు. ప్రభువును అర్థం చేసుకున్నవారు, ప్రభువు తమ కొరకు మంచి చేస్తారనుకున్నవారు మంచివాడు అంటున్నారు. ప్రభువు వచ్చి తమకు మంచి కాకపోగా ఏదో ఒక రకమైన అసమాధానం వస్తుంది, కొంత అధికారం పోతుందనో, లేకపోతే కొంత అలజడి కలుగుతుందనో కొంత ఉన్నవారు ఆయన చెడ్డవాడు అంటున్నారు. ఆయన జనులను మోసపుచ్చువాడు అనిరి. ఆయన ప్రభువు మోసగాడు, హిపోక్రెట్. హీఈస్ అ హిపోక్రెట్. హీ కమ్స్ టు డిసీవ్ పీపుల్, సేస్ దట్ హీఈస్ ఫ్రమ్ గాడ్, దేవుని నుంచి వచ్చానని చెప్తాడు, కానీ అతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడా కాదా అని అతను అంటున్నారు అన్నమాట. అయితే ఇలాగున వారి అభిప్రాయాలు ఉంటూ ఉండగా, అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. అనగా పబ్లిక్ ఒపీనియన్కి, పబ్లిక్ అథారిటీకి, పబ్లిక్ షేమ్కి భయపడి ఆయన గురించి వారు ఏ అభిప్రాయాలు అయితే కలిగి ఉన్నారో అవి మాట్లాడడానికి వెరస్తూ ఉన్నారంట. అలాగనే ఈ దినము మన జీవితాల్లో కనుక గమనించామంటే, మనం లోపల నమ్మేది ఒకటి ఉంటుంది, లోపల మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఆ అభిప్రాయాలు మనం బయటకు వెలిబుచ్చినప్పుడు దానివలన మనకు వచ్చేటువంటి అవమానము కానీ, దానివలన మనకు వచ్చే శ్రమ కానీ, శోధన కానీ, అధికారుల నుంచి వచ్చేదానికి మనం మాట్లాడక వెరసి భయపడతాం. కాబట్టి మొట్టమొదటగా మనం గుర్తు చేసుకోవాల్సింది, దేవునికి మాత్రమే భయపడాలి, మానవునికి భయపడవలసిన అవసరము లేదు అని చెప్తున్నాడు. ఎందుకని? లూకాసు వార్తలో 12వ అధ్యాయము 5-6 వచనాలు మనం శిలువ ధ్యానాల సమయంలో ధ్యానించాం, ఒకసారి చూద్దాం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 5-6 వచనాలు. ఎవనికి మీరు భయపడవలెనో, 4 నుంచి చదువుతాను, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీయో చేయనేరని వారికి నీవు భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ దినము ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా మన మన గృహాలలో, కుటుంబాలలో కానీ, నమ్మని వారు మన మధ్యనున్నప్పుడు కానీ, ఆఫీసుల్లో మన విశ్వాసాన్ని ప్రకటించేదానికి కానీ, అలాగనే యేసు ప్రభువును మనం నమ్ముతున్నామో అన్నదానికి సాక్ష్యంగా నిలబడడానికి భయపడేటువంటి సమయంలో ఆయన గుర్తు చేస్తూ ఉన్నది ఏంటంటే, యేసు పునరుద్ధానము ద్వారా నీకు నాకు ఇస్తున్న మొట్టమొదటి ఆదరణ ఏంటి అంటే, భయపడవద్దు. నువ్వు ఎవరికి భయపడాలి? ఆత్మను, దేహమును ఎవరైతే నశింపజేస్తారో వాడికి భయపడాలి, కానీ ఇంకెవ్వరికి భయపడవద్దు అంటున్నాడు. కాబట్టి ఈ దినము నీ నా జీవితాల్లో ఆలోచించుకోండి, ఆర్ వి స్టాండింగ్ ఫర్ క్రైస్ట్? మనము మన ఒపీనియన్స్ని, దేవుని యందు మనం నమ్మిన వాటిని బహిర్గతంగా ప్రకటించే స్థితిలో ఉన్నామా? భయపడుతూ ఇంకొకరి అభిప్రాయాలకు భయపడి, ఇంకొకరి నుంచి వచ్చే శిక్షకు భయపడి మనము మన అభిప్రాయాలను వెలిబుచ్చక మనుషుల్ని మెప్పిస్తూ దేవునికి మోసము చేసే స్థితికి మనం వచ్చామా అని ఆలోచించుకోమంటున్నాడు. రెండవదిగా కనుక గమనించినట్లయితే చూడండి, దేని గురించి భయపడద్దు అంటున్నాడు. 9వ అధ్యాయము 20-23 వరకు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 20-23 వరకు చదువుతున్నాను. 9వ అధ్యాయంలో రాయబడిన పాఠ్యభాగం ఏంటి అంటే, ఒక పుట్టుగుడ్డివాడు ఉంటాడు. ఆ పుట్టుగుడ్డివాడు చాలా రోజులుగా పుట్టుగుడ్డివాడిగా ఉన్నవాడిని ప్రభువు స్వస్థపరుస్తాడు. వాడికి ఆ గుడ్డితనము పోతుంది. స్వస్థపరిచిన తర్వాత ప్రభు అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాడు. అతనికి స్వస్థపడ్డానని తెలుసు, కానీ ఎవరి వలన స్వస్థపడ్డానో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. పుట్టుగుడ్డివాడు కనుక చూచాయిగా మసక్గా కనపడింది, ప్రభు వెళ్ళిపోయాడు. అతనిని ఈ యొక్క సమాజ మందిరం, వారి సమాజ మందిరం సన్హెడ్రిన్, వారి యొక్క మహాసభ అతన్ని పిలిచి, యేసు ప్రభువు ద్వారా స్వస్థత కలిగింది అని బయట చెప్తున్నాడు, ఒక అతని ద్వారా నాకు స్వస్థత కలిగింది అని. వీళ్ళు ఆ యొక్క వార్తను అణగదొరక్కాలని చూస్తున్నారు. యేసు ప్రభువు ద్వారా స్వస్థత కలిగింది అనేది బయట ప్రబలకుండా ఉండడానికి అతన్ని పిలిచారనమాట. అతన్ని పిలిచి మాట్లాడినప్పుడు అతను ఒకసారి చెప్తాడు ఆ మహాసభ ముందర, అయ్యా నాకు, నేను పుట్టుగుడ్డివాణ్ణి, నన్ను ప్రభు స్వస్థపరిచాడు,
నాకిప్పుడు చూపు వచ్చింది నేను చూడగలుగుతున్నాను అని చెప్తాడు. వాడిని పంపించేస్తారు. వాడు ఏం చేయలేరు అంటే వాడు చూస్తున్నాడు. అందరికీ తెలుసు వాడు ఒకనాడు చూడలేని వాడని ఇప్పుడు చూస్తున్నాడని. కాబట్టి ఏం చేయలేక వాడిని పంపించేస్తారు. మళ్ళా ఈ వార్త ప్రబలుతూ ఉన్నది, ప్రభు స్వస్థపరుస్తున్నాడు అనే వార్త ప్రబలుతూ ఉంది. అది ప్రబలే కొద్దీ వారి యొక్క అధికారానికి, వారి యొక్క దీనికి, వారి యొక్క దాన్ని ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్కి అడ్డం వస్తుంది కనుక రెండవసారి అతన్ని పిలిపించాడు. పిలిపించడమే కాకుండా అతని తల్లిదండ్రులను కూడా పిలిపించారు. చూడండి 9వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదువుతున్నాను. పద్దెనిమిది నుంచి చదువుతానమ్మా. 9వ అధ్యాయం 18. వాడు గ్రుటివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగు చుచ్చుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము. గుడ్డివాడని తెలుసు, ఇప్పుడు చూస్తున్నాడని చెప్పగలం. ఎలా చూపు వచ్చిందో మాకు తెలియదు. ఎవడు వీని కన్నులు తెరిచనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చిన వాడు కనుక వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు 22వ వచనం 9వ అధ్యాయం యోహాను సువార్త. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగో చెప్పారు. దేనికి భయపడి చెప్పారు? యూదులకు. ఎందుకంట చూడండి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా నా ఒప్పుకునిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. సో ఎవరైనా గనక ప్రభువుని సపోర్ట్ చేస్తూ గనక మాట్లాడితే వారిని వారి యొక్క సమాజ మందిరంలో నుంచి వెలివేస్తాము అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ పబ్లిక్ ఒపీనియన్కి భయపడుతూ అండ్ వారి జీవితంలో వారు ఏ సంఘములో, సమాజంలో అయితే ఉన్నారో దాని నుంచి వారిని తీసివేస్తారని, వెలివేస్తారని, వారిని పట్టించుకోకుండా వారు అనామకులు అవుతారనే ఉద్దేశంతో వారు భయపడి చెప్పట్ల. అనగా ఏం జరుగుతుంది? తల్లిదండ్రులైన వారు తమ బిడ్డలను సపోర్ట్ చేయాలి కదా. తమ బిడ్డకి ఏదన్నా మంచి జరిగినప్పుడు ఆ మంచి జరిగినది దేని కారణంగానో గమనించి ఆ మంచిని వెంబడించడానికో, ప్రోత్సహించడానికో దాని తోటి నిలబడడానికి సిద్ధపడాలి. అలాగే నీ బిడ్డలైతే తల్లిదండ్రులకు ఏదైనా మంచి జరిగితే, తల్లిదండ్రులకు ఏదైనా జరిగినప్పుడు వారి పక్షమున నిలబడాలి మంచి కొరకు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారు సమాజ మందిరముల్లో నుంచి వెలివేయబడతారని చెప్పి, అంటే వారు సంఘములో, సమాజంలో భాగముగా ఉండడము హెచ్చుగా ఎన్నుకొని తమ కుటుంబాన్ని సైతము కాదు అనేటువంటి భయానికి గురి అయి ఉన్నారు. గురి అయ్యి ఎక్కడ మనం మాట్లాడితే మన ఉనికి పోతుందో, మనుగడ పోతుందో, మనల్ని తీసివేస్తారో అని భయపడి వారు దేవునిని ప్రభువు వలన జరిగిందని తెలిసినా కూడా ఇది ప్రభువు వలన జరిగింది అని ఒప్పుకొనక బ్లేమ్ని షిఫ్ట్ చేస్తున్నారు. అనగా రెస్పాన్సిబిలిటీని షిఫ్ట్ చేస్తున్నారు. మా వరకైతే వాడు గుడ్డివాడని తెలుసు, ఇప్పుడు చూస్తున్నాడని తెలుసు, ఎవడి వలన జరిగిందో మాకైతే తెలియదు, కాబట్టి మీరు వాణ్ణే అడగండి, మాకు తెలియదు అని చెప్తున్నారు. 23వ వచనం చూడండి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చిన వాడు వానిని అడుగు అనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, అంటే వాడు ముందర ఒక అభిప్రాయం వాడికి కలుగుంది, కానీ వీళ్ళ అభిప్రాయానికి వాడిని మార్చేదానికి వీళ్ళ అభిప్రాయాలు అతని మీద రుద్ది వాడిని నయానో భయానో తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? ఇద్దరిని చూస్తున్నాం. తల్లిదండ్రులేమో తమ బిడ్డకు జరిగిన మంచిని పట్టి దేవుని వైపు నిలబడకుండా సమాజము వైపు, సంఘము వైపు తమ ఉనికిని, మనుగడను కాపాడుకోవడానికి ఒకవైపు నిలబడ్డారు. ఈ గుడ్డివాడైన వాడు ఎవరైతే లబ్ధి పొందాడో ప్రభువు నుంచి, వాడు దేవుని కొరకు నిలబడుతూ ఉన్నాడు. ఆ దేవుని కొరకు నిలబడేటువంటి ప్రక్రియలు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి ఎదురు నిలబడి వాదిస్తున్నాడు, వారికి అగెన్స్ట్గా వాదిస్తున్నాడు, దేవుని కుమారుడైన ప్రభువును డిఫెండ్ చేస్తున్నాడు, తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు.
మొదటి వారైతే తమకున్న ఇప్పుడున్న ఏదైతే అనుకూలతలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు కావాలంటే కొడుకు మీద బ్లేమ్ షిఫ్ట్ చేస్తున్నారు కానీ కొడుకైన వాడు తాను వ్యక్తిగతంగా స్వస్థత పొందుకున్నాడు గనక ప్రభువు నుంచి తనలో గొప్ప కార్యం జరిగింది గనక అతను దేవుని కొరకు నిలబడడానికి నిలబడుతున్నాడు ఏం చేస్తున్నాడు చూడండి ఇరవై ఐదో వచనం వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును ఒకటి మాత్రము నేను ఎరుగుదును ఈ థియాలజీ అంతా నాకు వద్దు మర్మాలు పని లేదు లోపలికి వెళ్ళి దాన్ని లోతులు పాతులు నాకు అవసరం లేదు ముందర నేను చూడలేను ఇప్పుడు చూస్తున్నాను ఇంతే నాకు తెలుసు నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను మొట్టమొదటిది అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలావు అని నేను అడుగగా వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి అనగా మీ అభిప్రాయాలు మీరు నా మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారే కానీ నేను నా జీవితంలో జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి నేను సాక్ష్యమిస్తున్న దాన్ని నీవు గమనించట్లేదు ఎంతసేపటికి మీరు మీ అభిప్రాయాలని నా మీద రుద్దుతున్నారు వాడు ఇందాక మీతో చెప్పి తిని కదా కానీ మీరు వినకపోతురి మీరెందుకు మరలా వినగొరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి మాట ఇది వారెందుకని ఆరవ అధ్యాయంలో యోహాను సువార్తలు కనుక చూస్తే మేము దేవుని బిడ్డలము అబ్రహాము బిడ్డలము మాకు మోషే తప్పితే మరొక గురువు లేడు అన్నవారన్నమాట కాబట్టి ఎప్పుడైతే ప్రభు శిష్యుడు కావాలనుకుంటున్నావా అంటే వాళ్ళకి అన్నింటిలో కోపం వచ్చే మాట అదే అన్నమాట మా తండ్రి ఎవరు అబ్రహాము మా గురువు ఎవరు మోషే వీడెవడో మాకు తెలియదు ప్రభువుని వాళ్ళు వీడు వాడు అని మాట్లాడే దీనిలో ఓకే కోరుచున్నారా ఏమి అని వారితో అడిగను అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేము మోషే శిష్యులము దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చెనో మేము ఎరుగమని చెప్పి వానిని దూషించిరి అందుకు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే ఏం చేస్తున్నాడో చూడండి అధికారులు ముందర నిలబడుతున్నాడు తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించే ప్రక్రియలో దేనికి భయపడట్లేదు ఎందుకని తనకు మంచి జరిగింది ప్రభువు వలన తనకు మంచి జరిగింది ఆ ప్రభువు కొరకు తను నిలబడ్డానికి సిద్ధపడ్డాడు ఆశ్చర్యమే ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము మీరేమో అతని పాపి అంటున్నారు వాడు చెడ్డవాడు అంటున్నారు పాపుల మనవి వినడని మనము ఎరుగుదుము ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును పుట్టుకురుడ్డి వాని కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేడని వారితో ఏం చేశాడు విశ్వాస ప్రకటనము ధైర్యంగా నిలబడ్డము మాట్లాడడం చేశాడు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న త్రావ్ ఏంటి తమ అభిప్రాయాల దగ్గరికి తమ అభిప్రాయాలని వాడి మీద రుద్ది తమ ఆలోచన విధానంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించారు ఎప్పుడైతే వాడు స్థిరంగా నిలబడ్డాడో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి చూడండి అందుకు వారు నీవు కేవలము పాపి వై పుట్టిన వాడవు నీవు మాకు బోధింపవచ్చితివా అని వారిని వారితో చెప్పి వాణిని వెలివేసిరి కాబట్టి దేనికైతే ఆ తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారో దేన్నైతే కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారో తమ కుమారుడు సంఘంలో సమాజం నుంచి బయటికి పోకుండా ఉండాలని చూసుకుంటున్నారో వాడు ప్రభువు కొరకు నిలబడేటప్పటికి వాడిని వెలివేశారు కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవలసినది ఏంటి ఆయారాం గయారాం లాగా ఇంట్లో ఒక మాట బయట ఒక మాట ఆఫీసులో ఒక మాట గుళ్ళో ఒక మాట ఇంకో చోట ఇంకో మాట ఇంకో చోట ఇంకో మాట మాట్లాడే వాళ్ళముగా కాకుండా ప్రభువు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువుకు మనం భయపడాలి ఎందుకంటే ఆయన దేహమును ఆత్మను రెండింటినీ నశింపచేయవాడని మనం ఎక్కడైనా కూడా ఒకటే మాట కలిగి ప్రభువును గణపరిచే మాటే మనము కలిగి ఉండాలి ఇలాగ చేస్తే మనకేమవుతుంది సంఘ సమాజ పరంగా కనుక చూస్తే వెలివేశారు అనగా తను కొన్ని ఇది కోల్పోయాడు కొన్ని సదుపాయాలను కోల్పోయాడు అందరి ముందర అవమానపరచబడి దీనికి వచ్చాడు కానీ ఆయన పొందుకున్నది ఏంటి ప్రభువుతో సహవాసం పొందుకున్నాడు ప్రభువుని రక్షకునికి అర్థం చేసుకున్నాడు గుడ్డితనం పోయింది చూపు పొందుకున్నాడు దేవుని కొరకు నిలబడ్డాడు అనేటువంటి అతనికి ఆత్మసంతృప్తి మిగిలింది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది ఇంకా అతనికి సంపూర్ణంగా యేసు ప్రభు గురించి తెలియదు అతనికి జరిగింది తన జీవితంలో గుడ్డితనం ఉన్నది గుడ్డితనం పోయినది ఎలాగైతే మన జీవితంలో ప్రభువును లోతుగా ఫస్ట్ ఎవరో అర్థం చేసుకోం
మనకేదో అవసరత ఉంటుంది, ఆ అవసరత కొరకు ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు నామమున పాస్టర్ విశ్వాసులు నడిపించిన వారు ప్రార్థన చేస్తారు, ఒక అడుగు లోపలికి వస్తాం. అంత మాత్రాన మనకు ముందరంతా తెలిసి ఉండదు, కానీ మనం ఏ విశ్వాసాన్ని అయితే చూపి ప్రకటించి ఒక అడుగు ముందరకేసామో దేవుడు మనల్ని అక్కడి నుంచి నడిపించడం ప్రారంభిస్తాడు. ఆ తల్లిదండ్రుల మాట మళ్ళీ రాయనే లేదు, ఎందుకంటే దేవుని కొరకు వాళ్ళు నిలబడలేదు. వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది కుమారుడి జీవితంలో, కానీ వారు ఒక స్టాండ్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. వారి గురించి ఇంకా చరిత్ర మాట్లాడదు, పక్కన పెట్టేస్తుంది. కానీ ఇతన్ని మాత్రం ప్రభువు వచ్చి మరలా కలుసుకుంటాడు. చూడండి 35 నుంచి 38 వరకు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగను. దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని వానిని అడిగను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, నాకు తెలిసినంతవరకు ఏంటయ్యా, నా ఆర్థిక సమస్యను బట్టి వచ్చాను సంఘానికి, నా యొక్క ఆరోగ్య సమస్యను బట్టి వచ్చాను, నా యొక్క ఇంట్లో కుటుంబ సమస్యను బట్టి వచ్చాను. తీర్చావు, అందరూ కూర్చుంటున్నారు కదా, నేను కూడా కూర్చుంటున్నాను, అందరూ చెప్తున్నారు కదా, నేను కూడుకుంటున్నాను. మరి నాకు ఈ ప్రభు ఎవరు, ఆయన వలన రక్షణ ఏంటో, దేవుని కుమారుడు ఏంటో అంతంతా నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏమంటున్నాడంటే, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. విశ్వాసంలో అంచెలంచెలుగా ఏ విధముగా లోపలికి వచ్చాడో చూడండి. ఫస్ట్ అందరిలాగే అతను భయపడుతున్నాడు, అందరిలాగే లోకంలో ఉన్నాడు, సమాజంలో ఎద్దేవా చేయబడేవాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు నుంచి ఒక మంచి పొందుకున్నాడో, ఆ మంచి కొరకు తను నిలబడాలని నిశ్చయించుకున్నాడు, నిలబడటం ప్రారంభించాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు దేవుని కొరకు, ఏం జరిగింది, దేవుడు అతన్ని దగ్గరికి వచ్చాడు, అతనితో సాగు. మీరు గనక 5వ అధ్యాయంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుంచి పక్షవాతము కలిగిన వాడు ఒకడు ఉంటాడు, వాడిని స్వస్థపరుస్తాడు దేవుడు. వాడు వెళ్ళిపోతాడు, అందరితో అది ఇది చెప్తుంటాడు. ప్రభువు మళ్ళా వాడిని ఎదుర్కొంటాడు, వాడితో ఏమంటాడు, ముందు వలె మరలా పాపములో జీవించకు, దీనికన్నా ఇంకా పెద్దది నీకు సంభవిస్తుంది, జాగ్రత్త అంటాడు. అవునా కాదా? 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ముందు వలె నీవు ఉండకు, ఇంకటి నుంచి జాగ్రత్తగా ఉండు, నీ పాపములు ఎందు కొనసాగక ఉండుము అంటాడు. రెండు, ఇద్దరు కూడా ప్రభు ఎవరో తెలీదు, ఇద్దరికీ స్వస్థత కావాలా, ఇద్దరూ స్వస్థత పొందుకున్నారు. ఒక స్వస్థత పొందుకున్నవాడినేమో ప్రభువు మళ్ళా ఎదుర్కొన్నప్పుడు ప్రభువు అతనికి ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటి, నీవు మంచి పొందావు, నీవు నా యందుండి ఆశీర్వదింపబడాలంటే మరలా తిరిగి వెనక్కి పాపములోకి వెళ్ళొద్దు, దీనికన్నా ఇంకా చెడ్డది నీకు సంభవిస్తుంది అని హెచ్చరిస్తాడు. ఇక్కడ ఇతన్నైతే నువ్వు విశ్వసిస్తావా అన్నప్పుడు, అతను విశ్వసిస్తాను అన్నప్పుడు అతన్ని నెక్స్ట్ స్టెప్కి నడిపిస్తున్నాడు, ఒక మంచి సాక్ష్యంగా నిలబడ్డాడు. స్వస్థతే, అక్కడ స్వస్థత ఏం జరిగింది, ఒక చెడ్డ సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు. పక్షవాయువు కలిగిన వాణ్ణికి, పాపములో నున్నావు, ఇంకా పాపములోకి వెళ్లకుండా జాగ్రత్త పడు, మరలా ఇంకా నీకు సంభవిస్తుంది. ఇక్కడ వాడికి మాత్రం ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి అంగీకరించాడు, దేవుణ్ణి మొక్కడం ప్రారంభించి వర్షిప్డు, అతని జీవితము మారిపోయింది. కాబట్టి దేవునికి భయపడవలదు అని చెప్పేదానిలో కొంతమంది భయపడే వారు ఉంటారు, కొంతమంది భయపడని వారు ఉంటారు. కానీ ఆయన భయపడే వారితో చెప్తున్నది ఏంటంటే, నీవు కనుక ఒకసారి నా యొక్క ప్రభావమును చూసి, నన్ను అనుభవించి, నా ద్వారా నువ్వు మేలు పొందుకున్న వాడవు, నీవు కనుక దానికి తగిన రీతిగా నీ యొక్క స్నేహితుల మధ్యన, నీ బంధువుల మధ్యన, నీ యొక్క ఆఫీసులో కనుక నీవు నిలబడని ఎడల అది నీకు ఆశీర్వాదకరము కాదు. ఒకవేళ కనుక నువ్వు స్టాండ్ తీసుకొని నా కొరకు నిలబడతానని కనుక నువ్వు నిలబడి ముందుకు వెళ్తే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి భయపడవలదు అని చెప్తూ రెండవది ఏం చెప్తున్నా అంటే, నీకు సమాధానము కలుగునుగాక అంటున్నాడు. వీరితో అందరితో ఏమంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఎలాంటిది సమాధానము? ఇంట్లో భార్యాభర్తలు తగులాడుకొని మళ్ళీ కలుసుకుంటే సమాధానం ఉంటుంది, మళ్ళీ తగులాడుకోరా? సమాధానం అనేది మన జీవితాల్లో తాత్కాలిక సమాధానాలు ఉంటాయి. దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటంటే, రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1లో చెప్తాడు. ఆయన సమాధానం ఎలాంటిది అంటే, ముందరు నీకు శత్రువుగా ఉన్నవాడు నీతో కలవడమే కాకుండా నీకు మంచి చేయడానికి ప్రయత్నించడం. అనగా ముందర నీకు శత్రువుగా నిలబడి, దేవుడు శత్రువుగా నిలబడి నీ అంతు చూస్తానని చెప్పుంటాడు.
ఇప్పుడు సమాధానం పొందుకోవడం అంటే ఏంటంటే ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన నీకు మామూలుగా న్యూట్రల్గా ఉండడమే కాకుండా నీ మిత్రుడయ్యి నీకు ముందర ఏ ఏ సహాయాలు కావాలనో ఒకప్పుడు శత్రువుగా అంటే మైనస్ 100 నుంచి ప్లస్ 100కి వెళ్ళినట్టు మైనస్ 100 నుంచి జీరోకి రావడం కాదు మన భార్యాభర్తల సంబంధాల్లో ఏంటి తగులాడుకున్న తర్వాత మాట మాట అనుకున్న తర్వాత మైనస్ 20 దగ్గరికి వెళ్తుంది తగు అయిన తర్వాత మళ్ళీ జీరోకి వస్తుంది మళ్ళీ కొద్దిగా ర్యాష్ పాయింట్ ఫ్రిక్షన్ పాయింట్ వస్తే మళ్ళీ మైనస్ 10కి వెళ్తుంది మన సమాధానం ఎలాంటిదంటే తాత్కాలిక సమాధానము మన ఆనందం ఎలాంటిది ఫ్యామిలీ అంతా కూర్చొని కనుక భోజనం చేసి టీవీల ముందర కూర్చున్నామంటే మనం సమాధానంతో ఉన్న జీవితం అని మనం అనుకుంటాం చాలాసార్లు ఆ సమాధానం ఎన్ని రోజులు ఉంటుంది టీవీలో ఇద్దరు వేరే వేరే ఛానళ్ళు పెట్టుకుందాం అనగానే తగు స్టార్ట్ అవుతుంది అవునా కాదా అనగ మనం సమాధానం ఆలోచించేది లోకపరమైన సమాధానము ఒక భార్య భర్త కలిసి కుటుంబముగా కూర్చొని తింటూ కామన్ ఛానల్ చూసుకుంటూ కామన్గా ఆనందిస్తుంటే సమాధానంగా ఉన్నాం ఏ అప్పులు లేకుండా ఆ సమాధానం గురించి మాట్లాడట్లే అది లోకమిచ్చు సమాధానం ఆయనిచ్చే సమాధానం ఎటువంటిదంట చూడండి ఒకసారి 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం 14వ అధ్యాయము 27వ వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను శాంతి అనే దాని కింద కనుక చూసినట్లయితే సమాధానము అంటాడు మనం శాంతి ప్రశాంతి అనేదని అనుకుంటామేమో అని కింద సమాధానము అని చెప్తున్నాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయుకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు ఎందుకు ఆయన వెళితే సంతోషము ఆయన వెళితే కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇవ్వనన్నాడు మనకు సమాధానం వచ్చేది దేనితో ఆ సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునితో కాబట్టి రెండవదిగా మన మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు భయపడవలదు అంటున్నాడు రెండవది సమాధానంగా ఉండండి అంటున్నాడు ఆ సమాధానం బయట నుంచి మనం లోకంలో పొందుకునేటువంటి ఫ్యామిలీ పీస్ కాదు ఫ్యామిలీ కోర్టులలో తెచ్చుకునే పీస్ కాదు భార్యాభర్త తగులాడిపోయి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళి జడ్జి ఇద్దరిని కలిపితే ఆ సమాధానం ఎంతమాత్రం ఉంటుంది అలాగనే భార్యాభర్త కొట్టుకుంటుంటే పిల్లలు సమాధాన పరిచి ఇంట్లో అమ్మ మీరు కొట్టుకుంటుంటే మాకు అది ఎంతకాలం ఉంటుంది అదంతా లోక సమాధానం ఈ సమాధానం ఎలాంటిదంటే అది అత్యున్నతమైన సమాధానము ఒక వన్ సార్ట్ ఆఫ్ దానివల్ల ఏంటంటే నిరభ్యంతరకరంగా నిర్భయముగా మన జీవితంలో ఒక ఆనందం అనేది నెలకొంటుంది ఇదంతా ఎందుకు జరిగింది అంటున్నాడు వారిలో ఆనందం కలిగింది ఈ ఆనందం ఎలాంటిదంట వీరు ఎందుకు భయపడుతున్నారు ప్రభు ఒకప్పుడు వాళ్ళ మధ్యన ఉన్నాడు చనిపోయాడు ఆయన ఇంకా వాళ్ళు చూడలేదు చూసినా నమ్మే స్థితిలో లేరు వారి మధ్యకు వచ్చి ఆయన ఏమంటున్నాడంటే నా ఆనందమును మీకు ఇస్తున్నాను అంటున్నాడు మొట్టమొదటగా భయం వలదు అంటున్నాడు మీకు సమాధానం ఇస్తానంటున్నాడు మీకు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు ఏంటి ఆనందం చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు చదువుతున్నాను 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల వరకు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును శిలువ మరణం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అందరూ శిష్యులంతా రోదించడం ప్రారంభిస్తారు లోకమంతా నవ్వుకుంటూ ఉంటుంది వికటాటహాసం చేసుకుంటూ ఉంటుంది మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా అగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనకు గుడ్ ఫ్రైడే రోజు బాధతో వస్తాం ఏ బాధతో వస్తాం ఎండలో 4 గంటలు కూర్చోవాలి చర్చిలోనే బాధతో కొంత వస్తాం 1 అవర్ సర్వీస్ అయితే బాగుండేది కదా మన చర్చిలో ఏసీ ఉంది కనుక 4 గంటలు కూడా మనం చాలా ఆనందంగా కూర్చోగలిగాం మామూలు బయట చర్చిల్లో పరిస్థితి ఏంటి ఎండాకాలం వస్తే సంఘాల్లో ఇంకా పాస్టర్ల పని చెప్పలేదు కోట్లు వేసుకొని అలాంటి దీని గురించి మాట్లాడాలి ఏ ఆనందం గురించి మాట్లాడుతున్నాడు మన చర్చిలో ఉండే కంఫర్ట్స్ గురించి మాట్లాడట్లేదు ఏసీ గురించి మాట్లాడట్లేదు మన ఇళ్లల్లో ఒక రూమ్లో ఏసీ ఉంటే రెండో రూమ్లో ఏసీ పెట్టుకొని ఆనందించే దాని గురించి మాట్లాడట్లే ఏసీకి బాగా అలవాటు పడిన వాళ్ళది ఏం జరుగుతుంది ఒకప్పుడు ఇన్వర్టర్ ఉంటే చాలు ఇన్వర్టర్ ఫ్యాన్ గాలితో బతికేవాళ్ళం ఏసీకి అలవాటు పడిపోయిన తర్వాత ఏమవుతుంది ఏసీ ఆగిపోగానే ఇన్వర్టర్తో ఫ్యాన్ వస్తుంది ఆ ఫ్యాన్ గాలికి మనం తట్టుకోలేము మనకు కావాల్సింది ఇది మన ఆనందం ఎలాగుంటుంది ఏ లోకపరమైన ఆనందము అలవాటు పడతాము అది కనుక లేకపోతే బ్రతకలేము
స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరచి మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ హృదయమును ఎవడును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ పునరుద్ధాన సంతోషం ఎలాంటిదంట? మామూలుగా మన హాలిడేస్ ఎలా ఉంటాయి? మనము సంతోషించాలి అనుకునే ఎంటర్టైన్మెంట్లు ఎలాగుంటాయి? పొద్దున్నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం. రాత్రి వచ్చేటప్పటికి ఒళ్ళు పుండు అయిపోతుంది. పక్క రోజు మండే మళ్ళీ మనం ఉద్యోగానికి వెళ్ళాలా? అవునా కదా? మనము ఆర్టిఫిషియల్గా కల్పించుకునేటువంటి మన ఆనందాలు ఎంటర్టైన్మెంట్లు ఎలాగుంటాయి? మరలా కొత్తదనం ఉండదు. ఒక దినం బ్రేక్ ఉంటుంది, మళ్ళీ పాతదనం ప్రారంభమవుతుంది. అందుకనే మండే వాట్సాప్లో క్విజ్లు వస్తూ ఉంటాయి. ఎక్కువ గుండెపోట్లు వచ్చేది ఎప్పుడట? సోమవారం దినానంట. నువ్వు ఎంతన్నా, మనమేం చేస్తాము ఇండియాలో 6 రోజులు పనిచేయాలా ఒక్కరోజే సెలవు అని, అమెరికా వాళ్ళని చూసి 5 రోజులు వాళ్ళకి 5 రోజులే పని ఉంటుంది, వీకెండ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. వాళ్ళు శుక్రవారం సాయంకాలమే బ్యాగ్ సర్దుకొని ఆఫీస్ నుంచి ఆఫీస్కే ఫ్యామిలీలు బయటికి వెళ్ళిపోతారు. ఆ 2 రోజులు ఆ వారం అంతా వాళ్ళకి వారానికి ఒకసారి జీతం వాళ్ళకు ఉంటుంది. ఆ వారానికి వచ్చిన దాన్ని ఖర్చు పెట్టేస్తారు. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళా. సో మన ఆనందాలు ఎలా ఉంటాయి? బాధలో బ్రేక్ మరలా ఆనందం. కానీ ఆయన ఇచ్చేటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుంది అంటున్నాడు? ఆ ఆనందము పునరుద్ధానం వలన వచ్చే ఆనందము. ఈ 70 ఇయర్స్ అనేది తాత్కాలికమైనది, నిత్య జీవం అనేది ఒకటి ఉన్నది. ఆ నిత్య జీవానికి నన్ను లేపుతాడు అనేటువంటి ఆనందంతో లేపబడిన ప్రభువును చూసి మనము కూడా ఒకనాడు చనిపోయిన వారము లేస్తాము, మన బంధువులందరూ లేస్తారు, మనం వారితో కలిసి ఉంటాము అనేటువంటి ఆనందం. కాబట్టి ఈరోజు మీరు బాధపడుతూ ఉండొచ్చు శుభ శుక్రవారాన్ని గురించి, కానీ పునరుద్ధాన ఆనందం ఏ విధంగా ఉంటుందంటే ఆ ఆనందము వెళ్ళలేని ఆనందం. కాబట్టి మన కుటుంబ ఆనందాలు కానీ మనం చేసుకునేవన్నిటికీ తాత్కాలికమైనవి, 70 ఏళ్ల జీవితానికి సంబంధించినవి. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆనందము, పునరుద్ధాన ఆనందము కలకాలము ఉంటుంది. ఎవరినైతే నువ్వు ప్రేమించి కోల్పోయి వారితో నేను మళ్ళా చూడలేకపోయాను అనుకున్న వారితో ఒకనాడు నీవు సదాకాలము ఉంటానంటున్నాడు ఆయన. అన్నిటికన్నా మనల్ని భయపెట్టేది ఏంటి? మరణం. ఆ మరణానికి ఆయన ఇస్తున్న విరుగుడేంటి? మరణం అనేది తాత్కాలికమైనది. ఎలాగనైతే నువ్వు నిద్రపోతే రాత్రి నిద్రపోతావు, పొద్దున కదపంగానే లేస్తాం, లేకపోతేనే ఏడ్పులు పెడబొబ్బులు కదా ఒక వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు? అలాగనే నువ్వు ఈ భూలోకంలో 70వ ఏట నీ సమయమైనప్పుడు నువ్వు ఇక్కడ కన్ను మూస్తావు, ఇంకో చోట కన్ను తెరుస్తావు. కానీ కొంతకాలం వరకు నీ వారు నీతో ఉండరు, కానీ ఒకనొక సమయం అవుతుంది నీ వారు నీతో అందరూ కలిసి ఉంటారు అనే పునరుద్ధాన ఆనందము ఇస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయము ఒక్కసారి ఈ ఆనందం మనకు ఎలా కలుగుతుంది? 14వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూడండి. దేవుడు ఎలాగనైతే ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తి ఒక కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబంలో విషాదము నెలకొంటుంది. కానీ దేవుడు ఆ కుటుంబానికి లోటు లేకుండా, ఆ కుటుంబ యజమాని పోతే ఏదైతే కష్టం కలిగిందో దానికన్నా గొప్పదిగా చేసేటువంటి, ఇంకా మంచి కార్యాలు చేసేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఇవంతా ఎలా జరుగుతున్నాయి చూడండి. 14వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ ఆనందం మనకు దేని వలన కలుగుతుంది? లోపల పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? ఆయన పైకి వెళ్తే కానీ అంటుంటాం కదా, ఎంతమంది పరలోకానికి వెళ్ళాలంటే అందరం చేతులు ఎత్తాం, ఎంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే ఎవరం ఈరోజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, చనిపోకుండా పరలోకానికి ఎట్లా వెళ్తాం? అలాగనే ఆయన పైకి వెళ్లకుండా పరిశుద్ధాత్మదేవుడు కిందకి రాడు. పరిశుద్ధాత్మదేవుడు మన దగ్గరికి రానంత వరకు, మనలో నుండనంత వరకు మన సమస్య అంతా ఎలాగుంటుంది? తాత్కాలికమైన వాటిని భూతద్దాల్లో చూసుకుంటూ, తాత్కాలికమైన వాటిని మంచిని భూతద్దాల్లో చూసుకొని ఆనందిస్తాము, చెడుని భూతద్దాల్లో చూసుకుంటాము, కలవరపడుతూ అలజడికి చెంది ఉన్న వరి అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి, లేనిదాన్ని ఆలోచించుకొని భయపడుతుంటాం, రేపేదో జరుగుతుందని ఊహించుకొని భయపడుతూ ఉంటాం,
పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో జరిగేది ఏంటంటే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని ఆదరణ మనకు కలగజేస్తూ నీవు అనాథవు కాదు. ఎలాగనైతే ఒక బిడ్డ దూర ప్రదేశానికి వెళ్ళినా కూడా అట్ ఏ ఫోన్ కాల్ అవే నాకు తల్లి తండ్రి ఉన్నారు, ఒక్క మాట అడిగితే నా అకౌంట్లో డబ్బులు పడుతుంది, నాకేదైనా బాగలేదు అని ఒక ఫోన్ చేస్తే వారు నా మధ్యన ఉంటారు అన్నప్పుడు మనకు ఎంత ధైర్యం వస్తుంది. అలాంటి ధైర్యాన్ని ఆయన తన ఏజెంట్గా తన ఆత్మను మన సంచకరువుని అరబ్బోన్ని మన హృదయాల్లో పెడుతున్నాడు అనాథలుగా ఉండకుండా. చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఆయన పేరేంటి? ఆదరణకర్త, ఆదరణ కలిగించేవాడు. అనగా సత్యస్వరూపి యుగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. కాబట్టి ఆయనతో కూడి ఉన్న జీవితము ఎలాంటిది అంటున్నాడు? పునరుద్ధానం నుంచి మనకు వచ్చేది. దేనికి భయపడవలసిన అవసరం లేదంటున్నాడు. ఆదరణ తర్వాత ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ నువ్వు ఆనందముగా ఉండేదానికి నీకు ఇది కలిగిస్తానంటున్నాడు. ఎల్లప్పుడూ నువ్వు సమాధానముగా ఉండడానికి సమాధానకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యకి పంపిస్తానంట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం. అందుకని ఏం చేయబోతున్నాడు? ఆదరణ ఇస్తున్నాడు. ఆదరణతో పాటు చాలాసార్లు మనము మాట ద్వారా ఆదరణ పొందుతాం. మాటతో పాటు గనక క్రియ గనక జోడించబడింది అనుకో ఆదరణ ఇంకా ఎక్కువ అవుతుంది. మాటలు కొంతవరకే, కానీ ఇది క్రియతో గనక ఉన్నప్పుడు ఆదరణ కలుగుతుంది. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే మాటతోనూ ఆదరిస్తున్నాడు, క్రియతోనూ ఆదరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్యన ఉంచడం ద్వారా ఆదరిస్తున్నాడు. చూడండి, ఈ ప్రక్రియలో ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను నమ్మమని అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో 20వ అధ్యాయంలో నా చేతులకున్న గాయాలను చూడు, నా పక్కటెముకలకున్న గాయాలను చూడు అని వారికి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకు చూపిస్తున్నాడు? ఒక్కసారి నాతో పాటు దయచేసి 19వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చదువుతాను ఒకసారి. ఆయన, యోహాను సువార్త 20:20, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఎందుకు వాటిని చూపుతున్నాడు? చూడండి 19వ అధ్యాయము 34 నుంచి 37. సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. అది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. ప్రత్యక్ష సాక్షి అయిన యోహాను మాట్లాడుతున్నాడు, సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. ఈ సత్యం ఎందుకంట? మీరు నమ్మడానికి, మనం నమ్మడానికి. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు, అను లేఖనము నెరవేరునట్లు అవి జరిగను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు. యూదుల భయం కొరకు ఉన్నవారితో ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? ఆనాడు ఏ శిష్యుడైతే ఆ యొక్క సాక్ష్యమిచ్చాడో, ఈరోజు ఆ శిష్యుని మాట నమ్మకపోతే మరొకసారి మరలా నా ఇది చూడండి. అందుకని తోమాతో ఏమంటాడు? తోమా అడిగేటువంటి మాట ఏంటి? నమ్మని శిష్యుడుగా, నాకు ప్రత్యక్షంగా ఆయన కనపడితే కానీ, ఆయన గాయముల్లో నేను చేయిబెట్టి వేలు పెడితే కానీ, ఆయన పక్కన నేను తాకనిదే నేను నమ్మను అంటాడు. ప్రభువు 23వ వచనం తర్వాత తోమా గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? తోమా దా, తాకు, నమ్ము. అప్పుడేమంటాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. కాబట్టి పాఠ్యభాగం ద్వారా మనకు ఏం నేర్పిస్తున్నాడు? ఒక గుడ్డివాడిని బట్టి అండ్ ఈ పరిశుద్ధ ఆత్మదేవుని గురించి ఆయన అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని బట్టి, యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనకేం చెప్తున్నాడంటే నమ్మమంటున్నాడు. దేని మీద? దేవుని యొక్క రక్షణ పునరుద్ధానము నవ్వు నమ్ము. దేవుడు నిన్ను అనాథగా వదిలివేయలేదు అని నమ్ము. ధైర్యముగా ఉండు, ఎవరికి భయపడద్దు, దేవునికి మాత్రమే భయపడు. ఆయన నీకు ఆదరణ ఆయన పరిశుద్ధాత్మ దేవునితో కలుగజేస్తాడు. ఆయన ఆనందం నీ హృదయాల్లో ఎప్పుడు వెలువిరిసేటట్టుగా ఆయన చేస్తాడు. మరి ఇక్కడితో ఆగిపోదామా? మనకెప్పుడు కూడా ఆదరణ వాక్యాలు బాగుంటాయి కదా. ఆదరణ కనుక ఇస్తే, ఎస్ లార్డ్, నాకున్న సమస్యల్లో నాకున్న కష్టాల్లో నీవు నన్ను ఆదరించావు దేవా అంటాం. కానీ ఆయన ఆదరణతో వదులుతున్నాడా? చూడండి 21వ వచనం చూడండి.
ఆదరణ ఇచ్చిన తర్వాత ఆ ఆదరణతో పాటి ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు, ఒక ఆదేశాన్ని ఇస్తున్నాడు. నీవు బయటికి పోయి కొన్ని పనులు చేయాలా అంటున్నాడు. నీవు బయటికి వెళ్ళి కొన్ని పనులు చేయాలా అంటున్నాడు. చూడండి ఏంటో ఆజ్ఞ, 21వ వచనం, 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుతున్నానని వారితో చెప్పాను. అర్థమవుతుంది కదా. యెహోషువ వారికి అందరికీ చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా దేవుణ్ణి వెంబడించండి, మీరు అద్దరిన ఒకనాడు పితరులు, మీ పితరులైన అంటే మన పితరులైన అబ్రహాము వారు అద్దరిన నది కవతల ఆరాధించారు, ఆ దేవతల్ని ఆరాధిస్తారు, లేకపోతే ఇటు పక్కన దాస్యంలోకి పోయిన ఐగుప్తు దేవతలను ఆరాధిస్తారు, ఇప్పుడు వచ్చి ఏ కానాన్లో అయితే ఉంటున్నారో అమోరియలు దేవతలను ఆరాధిస్తారు, మీ ఇష్టం, నా వరకైతే నేను నా కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తాం అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు, నో, మేము ఆరాధిస్తాము, మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాము. వాళ్ళతో ఒక మాట అంటాడు, ఆయన ఆరాధించడం అంత ఈజీ కదయ్యా, చాలా జాగ్రత్తగా ఉండాలా, అతను మీ యొక్క మీరు చేసేటువంటి తిరుగుబాటును అతను సహించడు, అటువంటివన్నీ నేర్పిస్తాడు. అనగా ఆదరణ తీసుకోవడము ఒకటి, చేస్తాము అని చెప్పడం ఒక ఎత్తు, కానీ ఆజ్ఞను ఆదేశాన్ని తీసుకోవడం, ముందరగపోవడం ఎంత కష్టమో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం కాగానే న్యాయాధిపతుల గ్రంథంలో వరుసగా చూపిస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞను వారు ఏ విధంగా తీసుకోలేరు, ఏ విధంగా ఆయన ఇచ్చిన ఆదరణను మాత్రం పొందుకుంటున్నారు, ఆ ఆజ్ఞకు లోబడి ఉండలేదు. అలాగని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ఆదరణ మీకు ఎందుకు కలుగుతూ ఉన్నది, దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి, అలాగనే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. నన్ను పంపించింది దేనికి, లోకమునకు వెళ్ళి ఆయన పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి. కాబట్టి నీకు నాకు ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఆదేశం ఏంటి, ఈ ఆదరణను తీసుకొని కంఫర్ట్ జోన్లో నేను నా కుటుంబము నా ఆనందము అని కూర్చోవడానికి కాదు, బయటకు వెళ్ళి మనము ప్రభువును సువార్త బోధించాలి. ఏ విధంగా, మనం చాలాసార్లు అనుకుంటాం సంఘము సువార్త దండయాత్రలు చేయాలంటాం, అదంటాం. నా నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈచ్ వన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గత వారంలో మీ కాంటాక్ట్లోకి, ప్రభువు తెలియని వారు ఎంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు, ప్రభువు తెలియని వారు మీ కాంటాక్ట్లోకి వచ్చారు కదా, ఎదురుపడతాం కదా. కొంతమందిని అయితే మన ఉద్యోగ రీతిగా వందల సార్లు ఎదుర్కొంటూ ఉంటాం, సోమవారం తర్వాత సోమవారం. నన్ను దేవుడు పంపించినందుగా మిమ్మల్ని పంపించుతున్నాడు అంటే ఏంటి, సువార్తలు చేయడం మంచిదే, సువార్త దండయాత్ర చేయడం మంచిదే, సంఘాలుగా సువార్త కార్యక్రమాలు చేయడం మంచిదే. దానికన్నా ఆయన ఏమంటున్నాడు, నన్ను పంపించినట్టుగా నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు, నీ వర్క్ ప్లేస్లోకి ఆయన పంపిస్తున్నాడు. నీవు అక్కడ కూర్చొని ఉద్యోగం నువ్వు చేసుకుంటూ ఉంటావు, నీకు మనుషులు పరిచయం అవుతూ ఉంటారు, ఆ పరిచయమైన వారితో యేసు ప్రేమను తెలుపు, ఆయన ఏదైతే మాటలు మాట్లాడో ఆ మాటలు నీవు తెలుపు అంటున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞను ఆదేశాన్ని మనము తీసుకోకుండా, ఈ యొక్క సువార్త పని అనేది నన్ను పంపించాను కనుక నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అనేది ఇట్లుంటుంది. ప్రతి ఒక్కడు పక్కనోడికి ఇట్లా వేలు చూపించాడు అనుకోండి, ఏం జరుగుతుంది, వాడు పక్కనోడికి వేలు చూపిస్తాడు, నీ పని. ఒక సర్కిల్లో ఉన్నామనుకోండి, ఒకరికొకరు వేలు చూపించుకొని ఆఖరికి అది మన దగ్గరికే వస్తుంది కదా. కాబట్టి సువార్త, ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఆదేశము సువార్త పరిచర్య, మనము లోకానికి వెళ్ళి దండయాత్రలు చేసేది నెక్స్ట్. ఫస్ట్ మనకు పొందిన మన రక్షణను ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే సమాజ మందిరంలో నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడి మాట్లాడాడో, అలాగనే మన వర్క్ ప్లేస్లో మనకు కాంటాక్ట్లోకి వస్తారు ప్రజలు. వారికి ప్రభువు తెలియని వారికి, నీకు ప్రభువు తెలుసా అని ఒక మాట అడుగు, యేసు ప్రభు అంటే ఏంటో తెలుసా అని అడుగు, అంతే. యేసు ప్రభు ఎవరో తెలుసా అని అడుగు. 90% ఆఫ్ ద టైమ్స్ నాకు తెలీదు అనే ప్రశ్న వస్తుంది, లేకపోతే నాకు కొంత తెలుసు, ఆవిడెవరో చెప్పారు, ఆయన ఎవరో చెప్పారు, నాకు అంత తెలీదు అని వస్తుంది. నీకు తెలిసింది నువ్వు ఆవిడకి చెప్పు, నీకు తెలిసింది నువ్వు ఆయనకి చెప్పు. కానీ ఏమొస్తుంది, అప్పుడు నీకు భయం వస్తుంది. ఏంటి, చెబితే వీడు స్వీకరించకపోతే రేపు వాడు మనతో సరిగ్గా ఉండడు, లేకపోతే మనకు ఆఫీస్ ప్లేస్లో కష్టాలు వస్తాయి, మన బిజినెస్ సఫర్ అవుతుంది, ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి, అప్పుడేం జరుగుతుంది, మళ్ళీ మనం యూదుల తల్లిదండ్రుల ప్రదేశానికి వెళ్తున్నాం. అంటే మనం దేనికో భయపడి
దేనికి భయపడి ఉన్న వాటిని మనం కాపాడుకునే ప్రక్రియలో ఉన్న వాటిని పదిలపర్చుకునేటువంటి ప్రక్రియలో కంఫర్ట్ జోన్ లో ఉంటూ ఆయన చెప్పిన పని చేయకుండా మనం ఆగుతున్న దానికి మనం వెళ్తాం కాబట్టి ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే లోకమునకు వెళ్లి నన్ను పంపించిన రీతిగా నేను పంపిస్తున్నాను ఏంటా సువార్త కూడా దేవుడు లోకమునంతా ప్రేమించను ఆయన ఒక్కసారి చదువుదాం చూడండి మూడవ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుతాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు మొదటి రాకడ దేని కొరకు వచ్చాడు ఆయన ప్రేమను చూపించడానికే వచ్చాడు ఆయన ఖండించడానికి రాలేదు ఖండన తీర్పు అనేది రెండవ రాకడలో ఉంటుంది కాబట్టి నీవు నేను బయటికి పోయి చేయమని ఏం చేయమంటున్నాడు దేవుడు నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించిన విధంగానే అని చెప్తూ ఉండడం వస్తారా రారా అన్నది ఏం చెప్తున్నాడు నెక్స్ట్ వచనాల్లో చెప్తాడు ఎవరైతే నమ్మలేదో వాడు ఆల్రెడీ తీర్పు తీర్చబడి ఉన్నాడు అని చెప్తున్నాడు ఎవరైతే నమ్మి ఉన్నారో వారి మంచి క్రియలు వారిలో ఉంటాయి కనుక వారు వెలుగు దగ్గరికి వస్తారు వారు వెలుగు దగ్గరికి రాలేదు అంటే ఏంటి వారి జీవితంలో ఉన్న చెడ్డను బట్టి వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు ఇటువంటివన్నీ చెప్తాడు కాబట్టి నీ నా పని ఏంటంటున్నాడు ఆజ్ఞ ఆదేశము నీ కాంటాక్ట్లోకి ఏమంటారు కాంటాక్ట్ని తెలుగులో వర్డ్ ఓకే నీవెవరినైతే ఎదుర్కొంటావో వారికి ప్రభు ప్రేమను తెలుపు ఒకవేళ ఈ వారంలో నీవు నేను ప్రభువును తెలియని వారు నీ కలిసి వారితో మనం నీకు ప్రభువు తెలుసా అనే ప్రశ్న అడగలేదు అంటే తెలపలేదు అంటే మనము ఆయన ఆజ్ఞను స్వీకరించలేదు ఆయన ఆజ్ఞని ఇంకొకరికి చెప్తున్నాం ఎలాగనైతే పైన ఉన్న మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్కి చెప్తాడు అసిస్టెంట్ మేనేజర్ అసోసియేట్ మేనేజర్కి చెప్తాడు మేనేజర్ సూపర్వైజర్కి చెప్తాడు అలాగనే నడుస్తూ ఉన్నది ఇది మనము గుర్తెరగాల 3-4 పాయింట్లు మాత్రం చెప్పి ముగిస్తాను ఎక్కువ సమయం అవుతుంది 22వ వచనం చూడండి ఆదరణను పొందుకున్నాము ఒక ఆజ్ఞ ఆదేశం ఇస్తున్నాడు బయటకు వెళ్ళి ప్రభువుని తలపమంటున్నాడు 22వ వచనం చూడండి ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపములు క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని చెప్తున్నాడు ఆశీర్వాదం ఏంటి రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆశీర్వాదము పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోండి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆఖరిది ఏమంటున్నాడు నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు ఏం అధికారం చూడండి చాలా గొప్ప మాట అధికారం ఏంటి నీవు ఎవరి పాపాలు క్షమిస్తావో వారి పాపాలు క్షమించబడతాయి నీవెవరి పాపాలు క్షమించబడలేదో ఆ పాపాలు క్షమించబడవు అంటున్నాడు ఆనాడు ప్రభువు నీ పాపాలు క్షమింపబడుగాక అంటే ప్రజలకు ఎంత కోపం వచ్చింది దేవుడు ఒక్కడే కదా క్షమించేదని కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనము 18వ అధ్యాయంలో 18వ వచనం ఏమంటాడు సర్వ అధికారము మీకు ఇవ్వబడి ఉన్నది ఈ యొక్క ఏ ప్రకటన అయితే ప్రభు గురించి పేతురు చేస్తాడో ఆ ప్రకటన బట్టి ఏమంటాడు ఈ ప్రకటనను బట్టి ఆ యొక్క పాతాలపు గవనులు ఇవి కూడా దీన్ని ఎదిరించలేవు అని చెప్తాడు అంటే హక్కు ఎవరికి వచ్చింది ఆయన నుంచి ఆయన శిష్యునిలోకి ప్రవేశించింది అంటే శిష్యుడు ఏం చేయాలా శిష్యుడు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఎదుటివాడు అంగీకరించిన ఎడలవాడు క్షమింపబడతాడు ఎదుటివాడు అంగీకరింపబడకపోతే క్షమింపబడినట్టు దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను అనగా ఆనాడు ఈయన ప్రభువు నీ పాపములు క్షమింపబడ్డాయి పో అన్నప్పుడు పరిసయ్యులకు కోపం వచ్చేది ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు నీవెవరి పాపాలు క్షమిస్తావో వారి పాపాలు క్షమింపబడతాయి నువ్వు క్షమింపకపోతే అవి క్షమింపబడవు అంటున్నాడు అంటే ఏ విధంగా జరుగుతుంది ఆల్రెడీ నీవు సువార్త చెప్పినప్పుడు ఎవరైతే నీ సువార్తను అంగీకరించి ప్రభువుని ఒప్పుకుంటారో వాడు క్షమింపబడతాడు ఎందుకని హక్కు నీ చేతుల్లోకి వచ్చింది ఆ హక్కు దేని వలన వచ్చింది నేను నిన్ను క్షమించాను పో కాదు ఈ సువార్త నమ్మితే నువ్వు క్షమింపబడతావు పో దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది అంటే ఇది ఒక క్లిష్టమైన వాక్య భాగము ఎలాగను మనం క్షమించగలము అని నాతో పాటు దయచేసి అపోస్తల కార్యము 9వ అధ్యాయము 10-19 వరకు సౌలు పౌలుగా మారినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఈ వాక్య భాగంలోని లోతు మీకు అర్థమవుతుంది అంటే ఒకరిని క్షమించడము క్షమించకపోవడం అంటే ఏంటో అపోస్తల కార్యము 9వ అధ్యాయము 10-19 వచనాలు దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను అందుకు ప్రభువు నీవు లేచి
తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారింపుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననయ, అర్థమవుతుంది కదా, సౌలు మార్గ మధ్యలో ప్రభువును చూశాడు, పునరుద్ధరణ ప్రభువుని. కళ్ళు మిరుమిట్లు కలిగాయి, స్వరము విన్నాడు, అంతా అతనికి బ్లాంక్ అయిపోయింది. గుడ్డివాడై ఉన్నాడు, వెళ్ళి ఇంట్లో ఆలోచించుకుంటున్నాడు. తన ఆత్మీయ అంధకారం తనకు అర్థమవుతా ఉంది. ఏమని ప్రభువుని హింసించడానికి పోయాను నేను అని ఆలోచించుకుంటూ బాధపడుతూ లోపల ఉన్నాడు. కానీ తనకిప్పుడు ప్రభు క్షమించాల తనని. ఆ ప్రభు క్షమించే ప్రక్రియలో ఎవరిని వాడుకుంటున్నాడు? సౌలుకేమో అననీయ దర్శనాన్ని చూపిస్తున్నాడు. అననీయాని దగ్గరికి వస్తా అండి, అననీయ దగ్గరికి వెళ్ళి అననీయాని అక్కడికి వెళ్ళు అంటున్నాడు. అతని చేతులు, అతని తల మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చేయంటున్నాడు. అననీయ ఏం చేస్తున్నాడు? అధికారం నీకు ఇవ్వబడింది అని చెప్తున్నప్పుడు ఆ అధికారాన్ని వినియోగించుకోవడానికి ఇతనిలో ఉన్న అభిప్రాయాలు అడ్డుపడుతున్నాయి. సౌలుని ఎట్ల క్షమించడం? సౌలుని ఎట్ల క్షమిస్తాం? అతను ఎంత చెడ్డవాడు, ఎంతమంది చంపాడు, ఇక్కడికి కూడా చంపడానికి వచ్చాడు కదా, అతన్ని ఏంటి దేవుడు కరుణిస్తున్నాడు అని దేవుని మాటకు అడ్డబడుతున్నాడు. అననీయ 13వ వచనం, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చను. అనగా తన అభిప్రాయాన్ని బట్టి అతను క్షమించడానికి ఇష్టపడట్లా. సౌలుకేమో అననీయ నీ దగ్గరికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, నీకు చూపు వస్తుంది, నీకు రక్షణ కలుగుతుందని చెప్తున్నాడు. అననీయ మాత్రం దానికి అడ్డుపడేటువంటి ప్రక్రియలో ఉన్నాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమయ్యున్నాడు అని చెప్తాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపుదునని, అతనితో డీల్ చేసేది అతనితో డీల్ చేస్తాను, నువ్వు పోయి చేయవలసింది చెయ్యి. అననీయ వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి, ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, ముందర అతన్ని తాకడానికి ఇష్టపడట్లా, అతన్ని క్షమించడానికి ఇష్టపడట్లా, అతని సహవాసంలోకి పోవడానికి ఇష్టపడట్లా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, అక్కడేం మాట్లాడాడు, వాడు నాకు శత్రువయ్యా, నాకు మాత్రమే కాదు నీకు నాకు శత్రువు, వాడి దగ్గరికి ఎందుకు, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎవరు క్షమించారు? దేవుడే క్షమించాడు. కానీ మధ్యలో ఒక మధ్యవర్తిని పంపించాడు. అతను అతనికి వెళ్ళి సువార్త చెప్పాలా, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయాలా, అతని బంధకాల్లో నుంచి అతను విడవాలా. సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో, చూడండి అక్కడ గుడివాడు దృష్టి పొందాడు, పరిశుద్ధాత్మతో నింపేదానికి నన్ను నమ్ముకో అంటున్నాడు, కొలువు అంటున్నాడు, నేను పోయిన తర్వాత వాడికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని చెప్తున్నాడు. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజ్మము పొందెను, తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఏం జరుగుతుంది? రక్షణ జరిగింది. రక్షణ జరిగిన వెనువెంటనే అతను ఏం చేస్తున్నాడు? బాప్తిజ్మపు అనుభవానికి లోనవుతున్నాడు. ఆ తర్వాత భోంచేస్తున్నాడు. ఆ తర్వాత భోంచేస్తున్నాడు. దావీదు ఏం చేస్తాడు తన కుమారుణ్ణి కోల్పోయినప్పుడు? చెప్పండి, తన కుమారుడిని కోల్పోయినప్పుడు స్నానము చేసి, ఫస్ట్ భోజనం చేయడమ్మా, చూడండి, స్నానము చేసి దేవుని ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థించి వెనక్కి వచ్చి నాకు భోజనం పెట్టండి అంట. ఎంత గొప్ప వాక్యాలు చూడండి, మనం తప్పిపోతాం వాటి నుంచి. పౌలు, సౌలు రక్షణ పొందుకున్నాడు, పౌలయ్యాడు, వెను వెంటనే బాప్తిజమపు అనుభవాన్ని పొందాడు. ఆ తర్వాత తిని బలపడి వెను వెంటనే ఏం చేశాడు? దమస్కు అరేబియాకి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆదరణ, ఆజ్ఞ, ఆదేశము, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ దేవుడని ఆశీర్వాదము, నీకు అధికారం ఇవ్వబడి ఉన్నది. అధికారం దేనికి? లోకములో గుడ్డివారై ఉన్న వారిని
వెలుగునిచ్చి దేవుని యందు తీసుకురావడానికి. దానికి కావాల్సిన ఒకే ఒక ప్రశ్న ఏంటి, మనకి ఏ థియాలజీ అవసరం లేదు, ఏ థియాలజీ అవసరం లేదు. కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని ఈ మాటగా ఈ వాక్యానంతటికీ ఒక్క మాటగా గుర్తుపెట్టుకోండి, కనిపించిన మీ జీవితంలో కనిపించిన ప్రతి వ్యక్తిని నీకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా అని అడగండి. ఆ ప్రశ్న నుంచి మీకు దేవుడు అవకాశం ఇస్తాడు లోపలికి వెళ్ళడానికి. మీకు తెలిసినదే మీరు చెప్పండి, మీ పని అయ్యింది. కాబట్టి ఈ రీతిగా పునరుద్ధాన దేవుడు ఆదరణ కలిగిస్తూ, ఆదరణతో ఆగిపోవద్దు, దానిలో ఒక ఆజ్ఞ ఆదేశము ఉన్నది, నేను నన్ను పంపినట్టు దేవుడు నీవు వెళ్ళు అంటున్నాడు. తర్వాత ఇది నీ అంతట నువ్వు చేయవలసిన అవసరం లేదు, ఆశీర్వాదంగా ఊదుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తున్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ అంటాడు కదా, మీరు ఆ యొక్క సమాజ మందిరములు ఎదుట నిలబడినప్పుడు, పెద్దలు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, పెద్దలు మిమ్మల్ని అడిగినప్పుడు నువ్వేమీ భయపడవలదు, నీలోనున్న ఆత్మదేవుడు వారికి ఏ సమాధానము చెప్పాలనో నీకు సహకరిస్తాడు. అలాగనే నువ్వు ఆ ప్రశ్న అడిగావనుకో, ప్రభువు నీకు తెలుసా అని అడగంగానే అతనిలో నుంచి వచ్చే సమాధానము నుంచి నువ్వు అతనికి చెప్పగలవు, ఎందుకంటే నువ్వు అనుభవించి ఉన్నావు ఆ దేవుణ్ణి. నీకు ఆ దేవుడు ఎవరో తెలుసు, ఆ దేవుణ్ణి వారికి పరిచయం చేయి. అంతవరకే నీ పని వారిని ప్రోద్బలం పెట్టడం కాదు, వారికి పరిచయం చేయడం వరకే మన పని. అలాగని చేసిన ఎడల మనకివ్వబడిన అధికారాన్ని, ఆజ్ఞను మనం విధేయత చూపుతున్నాము. ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని రాజ్యంలోకి కోల్పోయిన తప్పిపోయిన గొర్రెలను ఆయన రాజ్యంలోకి తెస్తూ ఉన్నాం. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంగముగా మమ్మల్ని భద్రపరచుకుంటూ, పునరుద్ధానుడైన ప్రభువుగా నీవు మాతో మాట్లాడిన మాటలు, నీవు మాకు కలగజేస్తున్న ఆదరణ, దేనికి భయపడవలదని చెప్తున్నావు, కృతజ్ఞతాస్తుతులు నాయనా. మరి ఆనందంతో ఉండమంటున్నావు, ఆశీర్వాదకరమైన పరిశుద్ధాత్మదేవుణ్ణి ఇచ్చానంటున్నావు, కృతజ్ఞతాస్తుతులు నాయనా. దానితో పాటు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఆదేశము నిన్ను గురించి తెలియని వారికి చెప్పమంటున్నావు. ఆ పని మేము చేయగలిగినట్లుగా మమ్మల్ని ప్రోత్సహించు, ప్రేరేపించు. మా నాయన మేము ఆ పనిని చేసి నిన్ను తృప్తిపరచగలిగినట్టుగా సహాయాన్ని దయచేయి. మరి ప్రభు నీవిచ్చిన ఆదరణతో, పరిశుద్ధాత్మదేవుని సహాయంతో, ఆశీర్వాదకరమైన దేవునితో మేము ముందుకు వెళ్ళి నీవు మాకిచ్చిన అధికారం కొలది సువార్త ద్వారా తండ్రి యేసయ్య వారి పాపములు క్షమింపబడగలిగినట్లుగా, అది మా బోధ ద్వారా జరగగలిగినట్లుగా, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున నీ వాడుకొని నీ మేలైన దీవెనలతో నింపమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.